వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. దూరీకృత సీతార్తిః ప్రకటీకృత రమవైభవ స్ఫూర్తిః దారిత దశముఖ కీర్తిః పురతో మమ భాతు హనుమతో మూర్తిః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. సుందరుడు అనగా హనుమంతుడు అనేటువంటి తత్వాన్ని అనేక రకాలుగా ప్రస్తావన చేసుకున్నాం. అదేవిధంగా హనుమత్పురములకు సుందరపురము అని పేరు కూడా చెప్పబడుతుంది. ఇది మేరు పర్వతానికి దక్షిణ భాగంలో ఉన్నటువంటి పర్వతం అది. అలాంటి సుందర హనుమంతుడి యొక్క చరిత్ర గనక సుందరకాండ హనుమత్కాండ. అదేవిధంగా సుందర హనుమన్ మంత్రము మొత్తం ఈ సుందరకాండ అంతా వ్యాపించి ఉన్నది. ఆ కారణం చేతనే సుందరకాండ పారాయణం చేసినా అందులో ఏ సన్నివేశాన్ని విన్నా అనుసంధానం చేసినా అద్భుతమైన ఫలితం లభించడానికి కారణం అందులో ఉన్న మంత్రశక్తి. ఈ మంత్రము ప్రధానంగా హనుమన్ మంత్రమే అయినప్పటికీ కూడా సుందరకాండలో సీతారామ మంత్రములు కూడా కలిసి ఉన్నాయి. అదొక విశేషమైన అంశం. ప్రథమ శ్లోకాన్ని చెప్పుకున్నాం. తతో రావణ నీతాయాః సీతాయా శత్రుకర్షణః ఇయేష పదమన్వేష్టుం చారణాచరితే పథి. రామాయణం తకారంతో ప్రారంభమైనటువంటి మహాకవ్యం. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం అనే శ్లోకం ప్రథమం. ఇలా 1000 శ్లోకాలకు ఒక అక్షరం చొప్పున మొత్తం గాయత్రి మంత్రం యొక్క 24 అక్షరాలు 24,000 శ్లోకాల్లో మనకి నిబద్ధం చేసి గాయత్రి మయంగా అందించారు ఇక్కడ రామాయణాన్ని. చాలా మందికి తెలిసిన అంశం. చిత్రం ఏంటంటే సుందరకాండ మళ్ళీ విశేషంగా తచ్చబ్దంతోనే ప్రారంభమవుతుంది. తతో రావణీతాయాహ మొత్తం 68 సర్గల సుందరకాండలో సర్గలన్నీ అయితే తకారము లేదా సకారంతో ప్రారంభమవుతాయి. ఇది కూడా పరిశీలించవలసిన మరొక అందమైన అంశం. మొదట తకారం వస్తుంది తతో రావణీతాయాహ, చిట్ట చివరికి తాతో పూర్తవుతుంది చివరి సర్గ 68 సర్గ. ఈ మధ్యలో అంతా తకారాలు సకారాలు కలిసి వస్తూ ఉంటాయి. కలిపి చూస్తే మొత్తం సుందరకాండలో తత్సత్ అనే విషయం మనకు కనబడుతుంది. కనుక ఓం తత్సత్ అనేటువంటి మంత్ర విశేషమే సుందరకాండంతా వ్యాపించి ఉన్నది. ఓం తత్సదితే నిర్దేశో బ్రహ్మణ త్రివిధ స్మృతాహ అనేటువంటి మాట మనకి భగవద్గీతలో స్వామి చెప్తాడు. ఆ తత్సత్ స్వరూపమే సుందరకాండ. అందుకే ఇది ఒక అద్భుతమైన బ్రహ్మ విద్యాశాస్త్రం అని కూడా పెద్దలు చెప్తారు. ఇక్కడ ఈ మొదటి శ్లోకానికి అర్థం చెప్పుకున్నాం. శత్రుకర్షణుడైన హనుమంతుడు సీతమ్మ జాడ తెలుసుకున్నట్టుకై చారణులు వెళ్లే ఆకాశ మార్గంలో వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. ఆ నిశ్చయించుకున్న పని సామాన్యమైంది కాదు. దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికిర్షన్ కర్మ వానరః సముదగ్ర శిరోగ్రీవో గవాంపతి రివా బభౌ. దుష్కరం అంటే ఏ ఒక్కరూ చెయ్యలేనటువంటిది, సాటి లేని పని. ఎందుకంటే సముద్రాన్ని దాటి వెళ్ళడం సామాన్యమైన అంశమా? సముద్రాన్ని దాటడం ఒక ఎత్తు, రావణపాలితమైన లంకలోకి వెళ్లి సీతమ్మ జాడని తెలుసుకోవడం మరొక ఎత్తు. ఇలాంటి దుష్కరమైన ఏ ఒక్కరూ చెయ్యలేని సాటి లేని పనిని చెయ్యడానికి సిద్ధమై సముదగ్ర శిరోగ్రీవో ఆ శిరస్సును పైకి నిలిపి ఉంచాడు. తన యొక్క గుండెల నిండా ఊపిరి పీల్చుకుని గవాంపతి రివా బభు ఒక వృషభము వలె ఉన్నాడు అన్నారు. ఇక్కడ వివిధములైనటువంటి హనుమద్ రూపాలు మనం చూడొచ్చు. వృషభో రోరవీతి అనే వేదంలో మంత్రం ఉన్నది. శబ్దబ్రహ్మమును ప్రణవాన్ని వేదాన్ని వృషభంతో పోలుస్తారు. అందుకే పరమేశ్వరుడు వృషభవాహనుడు. వృషభమే ఈశ్వర స్వరూపమును వర్ణిస్తున్నది వేదం. అలా ఇక్కడ వృషభము వలె ఉన్నాడు అనే మాటలో ప్రణవస్వరూపాన్ని ధ్వనింపజేస్తున్నారు. మరొక చోట మృగాంశ సుబహూన్ విఘ్నన్ ప్రవృద్ధయ్యవ కేసరి, ఒక మహాసింహము వలె ఉన్నాడు హనుమంతుడు అన్నారు. ఇక్కడ ఇది నృసింహ తత్వాన్ని చూపిస్తున్నది. పైగా ఎగరడానికి సిద్ధమైనటువంటి స్వామి ముందుగా తాను దేవతా నమస్కారం చేశాడు. స్వయంగా తాను భగవానుడైనప్పటికీ తాను కూడా ఇతర దేవతల్ని గౌరవిస్తారు. ఇది మహాత్ముల యొక్క లక్షణం. అంటే నేను గొప్పవాణ్ణి ఇతరులను ఒక దండం పెట్టాలని కాదు, తాను కూడా మహాత్ములకు నమస్కరిస్తాడు. పైగా అవతారం ధరించాక పరమాత్మ కూడా దేవతారాధన చేస్తాడు. ఎందుకంటే మనకు ఆదర్శం చెప్పడం కోసం. ఎలాగైతే మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అనే ధర్మం చెప్పడానికి ఆ అవతారంలో తనను కన్న తల్లిని తండ్రిని గురువుని అవతార పురుషుడు ఆరాధిస్తాడు. అదేవిధంగా ఈశ్వరారాధన కూడా చేస్తాడు. అందుకే రాముడు కూడా శివారాధన చేశాడు, కృష్ణుడు కూడా ఈశ్వరారాధన చేశాడు, హనుమంతుడు కూడా భగవద్ ఆరాధన చేస్తున్నాడు. ఇవన్నీ మనకి చెప్పడం, ఆదర్శం చూపించడం. వారు కూడా ఆ జీవిత విధానంలో ఆదర్శం చూపిస్తారు. సుందరకాండ అంటే రామాయణం గనక అవతార గాథ ఇది. అవతార గాథలో ఒకవైపు ఆదర్శము మరొక వైపు ఆరాధ్యము రెండూ కనబడతాయి.
అందుక ఉత్తమమైన గుణముల్ని ప్రకటిస్తూ ఉంటాడు ఇక్కడ ఆంజనేయ స్వామి వారు. ఇవన్నీ మనం నేర్చుకుని అవలంబించడానికి ప్రయత్నించవలసినవి. అదేవిధంగా తనదని ఈశ్వర గుణాన్ని చూపిస్తూ ఉంటాడు, అది మనం నమస్కరించి ఆరాధించవలసినవి. ఈ రెండు గుణములు చూస్తూ వెళుతూ ఉన్నాం ఇక్కడి నుంచి. ముందుగా స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువై భూతేభ్యంజలిం కృత్వా చకార గమనే మతిం. తన గురువైనటువంటి సూర్యభగవానునకు, ఇంద్రునకు, వాయువునకు, బ్రహ్మదేవునకు నమస్కరించి, నిజానికి సూర్యునికి ఇంద్రుడు వాయువు బ్రహ్మ ఇత్యాది విశేషణాలు ఉన్నాయండి, అందుకు సూర్యభగవానుడికి నమస్కారం చేసుకుని ఇతర దేవతా గణానికి కూడా నమస్కరించి తాను దక్షిణం వైపు వెళ్లడానికి నిశ్చయించుకున్నాడు. అంజలిం ప్రాణ్ముఖం కృత్వా, ఆ సంప్రదాయాలు చూడండి రామాయణంలో, ముందు తూర్పు దిక్కుకు తిరిగి అంజలించేట. ఎప్పుడైనా తూర్పు ఉత్తర ఇవి మంగళ దిశలు అని చెప్తారు, దేవతారాధనలకు శ్రేష్టమైన దిశలు. అందుకే మనం దక్షిణం వైపు తిరిగి కర్మ చేసినా ఆచమనం చేయాలంటే మాత్రం తూర్పు లేదా ఉత్తరమే ఆచమనం చేయాలి, దక్షిణం వైపు పశ్చిమ వైపు చేయకూడదు. అందుకే అంజలిం ప్రాణ్ముఖ కృత్వా, తూర్పు వైపు అంజలి చేసి ఒక్కసారిగా బ్రహ్మదేవుడికి నమస్కారం చేసుకుని తాను తన శరీరాన్ని పెంచి దక్షిణం వైపు తిరిగేట్టు. ఇప్పుడు దక్షిణం వైపు తిరిగి దక్షిణ దిశకి ఎగరడానికి నిర్ణయించుకున్నాడు, ఎందుకంటే లంక ఉన్న దక్షిణం వైపు కనుక దక్షిణం వైపు తిరిగాడు. ఇక్కడ ఒక అద్భుతమైన మంత్ర సంకేతాన్ని వాల్మీకి ఇస్తున్నాడు. తతోహి వవృదే గంతుం దక్షిణో దక్షిణాం దిశం. ఇది రమ్యమైన మాట. ఇది దక్షిణుడైన హనుమంతుడు దక్షిణ దిశకు వెళ్లడానికి నిశ్చయించుకున్నాడు అన్నారు. అంటే ఇప్పుడు హనుమంతుడు ఎలా ఉన్నాడు, దక్షిణాభిముఖంగా ఉన్నాడు అనమాట. దక్షిణాభిముఖంగా ఉన్నాడు అంటే దక్షిణ దిశ వైపు తిరిగి ఉన్నాడు. అందుకే ఈయన వైపు దక్షిణేశ్వరుడు అని పేరు, శ్రీ దక్షిణేశ్వరాయ నమః. అంతేకాదు మంత్రశాస్త్రంలో హనుమన్ మూర్తులు అనేకం చెప్పబడ్డాయి, ఒక్కొక్క మూర్తికి ఒక్కొక్క ప్రత్యేకత. దక్షిణం వైపు తిరిగిన హనుమంతుడికి ఉన్న విశేషం ఏంటంటే అతడు అనేకములైన దుష్టశక్తుల్ని తొలగించగలట. అది దక్షిణాభిముఖంగా ఉన్న హనుమంతుడు ఆరాధించడంలో ప్రత్యేకత అది. అందుకు దక్షిణేశ్వరుడు, పైగా హనుమంతుని పేరే దక్షిణుడు అని చూపించాడు ఇక్కడ. దక్షిణో దక్షిణాం దిశం. నిజంగా హనుమద్ భక్తులు సుందరకాండ దగ్గర పెట్టుకుని హనుమంతునికి ఎన్ని విశేషణాలు చెప్పి ఉంటాడో ఒక దగ్గర రాసుకుంటే మరొక హనుమత్ సహస్రం తయారవుతుందండి. అన్ని విశేషణాలు ఉన్నాయి ఇందులో. అద్భుతమైన అంశం. భక్తులైన వాళ్ళ పని చేయొచ్చు. ఇప్పటికి అభయాంజనేయ, ఆనందాంజనేయ ఇవన్నీ వచ్చాయి కదా, అలా ఇప్పుడు కూడా దక్షిణుడు అని వస్తే శ్రీ దక్షిణాయ నమః, శ్రీ దక్షిణేశ్వరాయ నమః అనవచ్చు ఇక్కడ. అసలు మనస్సులో దక్షిణేశ్వరుని ధ్యానించినప్పటికి కూడా మనలో ఉన్నటువంటి మానసిక దౌర్బల్యాలు మొదలైనవి తొలగుతాయండి ఇక్కడ. అందుకు సుందరకాండలో ఉన్న మంత్ర విశేషాలు మనం చెప్పుకుంటూ వెళ్ళబోతున్నాం. ఇక్కడ దక్షిణేశ్వరుడైన హనుమంతుణ్ణి ధ్యానించుకోబోతున్నాం. దక్షిణుడంటే ఏమిటో చూడాలి ఇప్పుడు. ఒకటి, దక్షిణ దిశకు అభిముఖంగా ఉన్నాడు గనక దక్షిణ అనే మాట చెప్తున్నాం. కానీ దక్షిణుడు అనే మాటకు ఒక అర్థం ఉన్నది. దక్షిణ దాక్షిణ్యం అనే మాట ఎప్పుడైనా విన్నారు కదా, దాక్షిణ్యం దయా దాక్షిణ్యాలు అంటారు. ఆ దాక్షిణ్యము కలవాడు దక్షిణుడు. దాక్షిణ్యము దయా ఈ రెండు శబ్దములు మనం వాడతాం కానీ కించిత్ భేదముంది. ఒకే అర్థం ఉంటే రెండు శబ్దాలు ఎందుకుంటాయి, దయా దాక్షిణ్యాలు అని రెండు అంటున్నాం. దయా దాక్షిణ్యం, దయ అంటే అవతల వాళ్ళ దుఃఖం చూసి మనకు దుఃఖం కలిగితే దయ, వాళ్ళ దుఃఖాన్ని పోగొట్టగలిగే సమర్థత ఉంటే దాక్షిణ్యం. అది ఇక్కడ ఒకడు ఏడుస్తున్నాడు అనుకోండి, మనం కూడా వాళ్ళ పక్కన కూర్చొని ఏడిస్తే దయ, వాడి ఏడుపుని పోగొట్టగలిగితే దాక్షిణ్యం. వాడు కిందపడి ఏడుస్తున్నాడు, వీడు చూస్తూ ఏడుస్తున్నాడు, అలా ఏడ్చే బదులు ఎత్తచ్చు కదా అంటే ఆ శక్తి నాకు లేదయ్యా, ఎత్తపోతే నేను కింద పడతానంటాడు. అందుకు తాను అవతల వాడి దుఃఖాన్ని చూసి మనసు కరగాలి, అది దయ. వెంటనే వాడిని ఆదుకోగలగాలి, దాక్షిణ్యం. చాలా మంది దయ చూపిస్తాడు కానీ దాక్షిణ్యం అందరూ చూపించలేరండి. దాక్షిణ్యం చూపించగలిగితే వాడు భగవంతుడు ఒక్కడే చూపించగలడు. అందుకు భగవంతుడి కరుణలో దయా దాక్షిణ్యం రెండు ఉంటాయి. అలాంటి దాక్షిణ్యం కలవాడు గనక స్వామికి దక్షిణుడు అని పేరు వచ్చినది. దక్షత అనే మాట కూడా మీరు వినుంటారు, దక్షత అంటే సమర్థుడు అని అర్థం. దక్షిణుడు అంటే సర్వసమర్థుడు, భక్తులకి సర్వ అభీష్టములు ఇవ్వగలవాడు, అన్ని దుఃఖాలు తొలగించగలిగేవాడు. అందుకు సమర్థుడైన హనుమంతుడు దక్షిణ దిశ వైపు తిరిగాడు అని దీని యొక్క అర్థం. అందుకే దక్షిణుడు, దక్షిణ శబ్దంతో శివుడికో పేరుంది, దక్షిణామూర్తి అది ఇక్కడ. కనుక ఇక్కడ దక్షిణాముఖంగా నిలబడ్డ ఆంజనేయ స్వామి వారు అంటే దక్షిణామూర్తి స్వరూపుడైన హనుమంతుడు. ఈ కోణంలో మనం పరిశీలించాలి ఇక్కడ. ఎందుకంటే దక్షిణామూర్తి అంటే ఎవరు చాలా మందికి తెలిసి ఉంటుంది. దక్షిణామూర్తి అంటే సాక్షాత్ శివుని యొక్క గురు రూపం. శివుడు గురువై కనబడితే దక్షిణామూర్తి అని అంటారు ఇక్కడ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. సర్వ దేవతలకు కూడా గురువు గనక ఆయన ఆది గురువు జగద్గురువు.
శుంభో లోకగురు మదీయ మనస సూక్ష్మోపదేశం కురు అని శివానంద లహరిలో శంకర భగవత్పాదుల వారు దక్షిణామూర్తిని స్తుతించారు. ఆ దక్షిణామూర్తి అని శివుడే హనుమంతుడు గనక తనదైన దక్షిణామూర్తి స్వరూపాన్ని ఇక్కడ చూపించాడు. ఆయన దక్షిణాభిముఖంగా ఉండడంలోనే దక్షిణామూర్తి స్వరూపం వ్యక్తమవుతుంది. అందుకే దక్షిణ అని చెప్పడంలో హనుమంతుడు సాక్షాత్ దక్షిణామూర్తి అనే భావాన్ని చూపిస్తున్నారు. అందుకు హనుమంతుడు భూత ప్రేత పిశాచాది దుష్టగ్రహ బాధలను పోగొట్టే దక్షిణుడు, అంతేకాదు సాక్షాత్ గురుస్వరూపమైన దక్షిణామూర్తి అనే భావంతో నమస్కారం చేసుకోవాలి మనం. హనుమంతుడిని గురు ఉంటారా? హనుమంతుడు గురువు. అందుకే విశిష్టాద్వైత సంప్రదాయంలో వైష్ణవ సంప్రదాయంలో రాముణ్ణి విష్ణువుగా ఉపాసన చేస్తూ హనుమంతుడిని ఆచార్యుడిగా ఆరాధన చేస్తారు. ఇదొక ప్రత్యేకత. అందుకే భగవంతుడి నుంచి మోహంతో దూరమైపోయిన జీవుడు తిరిగి భగవంతుడే నావాడని తెలుసుకుని ఆ భగవంతుడి కోసం తప్పించిపోతూ ఉంటే ఆ భగవంతుడిని తిరిగి కలపడానికి ఆచార్యుడు వస్తాడట. అలాగే రాముని అంటిపెట్టుకున్న సీతమ్మ ఒక జీవాత్మకమైన భావన చేస్తే మోహమనే లేడీ వైపు ఆశపడి ఆ పరమాత్మైన రాముడి నుంచి దూరమై లంకలో చిక్కడిపోతే ఆచార్యుడైన హనుమంతుడు వచ్చి తిరిగి సీతారాముని కలిపారు అని ఒక భావాన్ని వాళ్ళు అన్వయిస్తారు. మొత్తానికి హనుమంతుడు ఆచార్యుడు చెప్పుకున్నా. జై 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 హనుమాన్ గోసాయి కృపాకరహు గురుదేవకి నాయి, నువ్వు గురువు వలేన అనుగ్రహించు. అందుకే తులసీదాస్ దృష్టిలో హనుమంతుడు దైవము గురువు రెండును అవురు దేవతా చిత్తన ధరయి హనుమత్ సేయి సర్వసుఖకరీ అని హనుమంతుడిని పరదైవంగా కీర్తించాడు. అదేవిధంగా శ్రీ గురుచరణ సరోజ రజ అన్నప్పుడు హనుమద్ గురుచరణాలనే ఆశ్రయించాడు ఆయన. అందుకు హనుమంతుడు గురువు కనుక దక్షిణో దక్షిణాం దిశం అనే మాటలు వాల్మీకి దక్షిణామూర్తి అయిన జగద్గురువే హనుమంతుడు అనే మాటను చూపించారు. దక్షిణ శబ్దానికి సర్వసమర్థుడు అని ఒక అర్థం ఉన్నది, ఇంకొక అర్థాన్ని కూడా ఇప్పుడు పరిశీలిద్దాం. యజుర్వేదంలో ఈ అర్థం కనబడుతుంది. దక్షిణ సేముషి ప్రోక్త అన్నారు ఇక్కడ. దక్షిణ అంటే సేముషి అనగా బుద్ధిశక్తి నేర్పరితనము అని అర్థంట. అది కూడా సమర్థతేగా, మంచి నేర్పరితనంతో కూడిన దాన్ని బుద్ధిని దక్షిణ బుద్ధి అని అంటారట. అంటే ఏదైనా చెయ్యగలిగేటువంటి జ్ఞానశక్తిని దక్షిణ అని అంటారు. అందుకే దక్షిణామూర్తి మేధా దక్షిణామూర్తి అంటే జ్ఞానశక్తి స్వరూపుడు. అందుకు హనుమంతుడికి దక్షిణుడు అనే పేరుని వాల్మీకి మనకు సూచిస్తూ ఎంత అద్భుతమైన భావాలు ఇచ్చాడో చూడండి. సర్వసమర్థుడనే భావాన్ని దక్షిణ శబ్దం ద్వారా తీసుకుని దక్షిణేశ్వరాయ నమః అని హనుమంతుడు నమస్కారం చేసుకున్నాడు. పైగా దక్షిణ దిశ వైపు తిరగడమే చాలా విశేషమండి. గురువు ఎప్పుడు ఉత్తరం వైపు కూర్చుంటాడట, దక్షిణం వైపు చూస్తూ ఉంటాడట. అది గురువు యొక్క స్థానం. అందుకు ఉత్తరము జ్ఞానస్థానం, తూర్పు ఐశ్వర్య స్థానం అని చెప్తారు ఇక్కడ. అందుకు మనం గురువుని ఆశ్రయించాలంటే మనం ఉత్తరం వైపు తిరగాలి, గురువు దక్షిణం వైపు తిరుగుతాడు. అందుకు మనం దక్షిణంలో కూర్చుని ఉత్తరాన్ని చూస్తుంటే ఆయన ఉత్తరంలో కూర్చుని దక్షిణాన్ని చూస్తుంటాడు. హనుమాన్ గద్దీలో హనుమంతుడు ఆ విధంగానే ఉంటాడు. ఇందులో ఒక అద్భుతమైన విషయాన్ని పెద్దలు చెప్పారు. ఆయన మన వైపు చూస్తూ ఉంటే, మనం ఆయన వైపు చూస్తుంటే మన ముఖం ఎటువైపు తిరిగింది? మన ముఖం ఉత్తరం వైపు తిరిగింది, ఆయన దక్షిణం వైపు చూస్తున్నాడు. అప్పుడు మన పృష్ఠభాగం దక్షిణాన్ని చూస్తుందట. పృష్ఠభాగం చూపించడం అంటే అర్థం ఏంటంటే డోంట్ కేర్ అని అర్థం అంటండి. ఇక్కడ పృష్ఠభాగం ఎవరిదైనా మాట్లాడుతూ మాట్లాడుతూ వెనక్కి తిరిగేమనుకోండి, నీ మాటకో లెక్క అని అర్థం ఇక్కడ. అలాగా పృష్ఠభాగం మనం దక్షిణం వైపు చూపిస్తాం ఉత్తరం వైపు తిరిగితే. పృష్ఠభాగం దక్షిణం వైపు చూపించామంటే అర్థం ఏమిటి? దక్షిణ దిశకు అధిపతి ఎవరు? దక్షిణం వైపు యముడు ఉంటాడు. మనం దక్షిణ వైపు పృష్ఠభాగం తిప్పేమంటే అర్థం ఏంటి? యముడిని డోంట్ కేర్ అన్నామని అర్థం. యముడంటే మనకు లెక్కే లేదు, మృత్యు అంటే భయమే లేదు. ఎందుకంత ధైర్యం వచ్చిందండి? మనం ఉత్తరం వైపు తిరిగాం కనుక. ఉత్తరం వైపు ఎవడున్నాడు? భగవంతుడు స్వామి ఉన్నాడు. అందుకే ఎవరైతే హనుమంతుడి వైపు తిరుగుతాడో వాడికి యమ బాధ లేదు, వాడిని యముడేమీ చేయలేడు. ఒకవేళ జాగ్రత్తగా వింటే మీరు మరో ప్రశ్న వేయాలి, మరి ఆయన ఎందుకు దక్షిణం వైపు చూశాడు? అది ఆయన ఎందుకు దక్షిణం వైపు చూశాడంటే తన వైపు చూస్తున్న భక్తుడి వైపు యముడు మళ్లీ చూడకుండా ఒక నిఘా వేసి ఉంచాడు, అందుకు చూసేట మహానుభావుడు ఇక్కడ. అందుకే ఒక విధంగా దక్షిణామూర్తి స్వరూపం మృత్యుంజయ స్వరూపము. అందుకే హనుమంతుని ఆశ్రయిస్తే అపమృత్యువులు అకాల మృత్యువులు ఉండవు. ఈ దక్షిణాభిముఖమైన స్వరూపం ఇది. దక్షిణో దక్షిణాం దిశమనే దానిలో ఇంత భావం ఉన్నది. లేకపోతే హనుమంతుడికి దక్షిణుడిని పేరు ఎందుకు చెప్తాడు వాల్మీకి? ఇవి ఇలా ఆలోచించాలి. అయితే ఇది మామూలుగా సాహితీ దృష్టితో చూస్తే తెలియదండి. హనుమంతుని ఉపాసన ఆరాధన చేసి ఆయన కాళ్లు పట్టుకుంటే ఆయన చూపిస్తాడు సుందరకాండలో ఎక్కడ ఎలా ఉన్నాడో. అలా ఆయన చూపిస్తే మనం ఇక్కడ చూపించగలుగుతున్నాం తప్ప మరి ఇంకేమీ లేదు. ఈ దక్షిణామూర్తి అనేటువంటి స్వామి వెళుతూ ఉండగా ఎగిరినప్పుడు ఆ కొండను నొక్కేట, ఎప్పుడైతే తన పాదములతో పర్వతాన్ని నొక్కివేశాడో
అప్పుడు ఆ పర్వతములో ఉన్న పువ్వులన్నీ పర్వతం మీద పడి పర్వతం పుష్ప పర్వతంలా కనబడిందిట. ఎంత అద్భుతమైన కవిత్వం కనబడుతుందో వాల్మీకి ప్రథమ సర్గలోనే సుందరకాండలో. ఎందుకంటే హనుమంతుడు ఎగురుతూ ఉండగా మహానందం కలిగింది వాల్మీకి, అందుకే ఆ స్వరూపాన్ని అంత చక్కగా వర్ణిస్తున్నాడు ఇక్కడ. అప్పుడు స్వామి అక్కడ ఉన్నటువంటి వానర వీరులందరిని ఉద్దేశించి ఎగరబోతూ ఉండగా ఒక మాట చెప్తున్నాడండి, అద్భుతమైన మాట అంటున్నాడు ఇక్కడ. యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చే తద్వద్గమిష్యామి లంకాం రావణ పాలితాం నహి ద్రక్షామి యదితాం లంకాయాం జనకాత్మజాం అనేనైవ హి వేయేన గమిష్యామి సురాలయం యది వా త్రిదివే సీతాం నదృక్ష్యాం యకృతశ్రమ బద్ధ్వా రాక్షస రాజానం ఆనయిష్యామి రావణం. ఇది చెప్పినటువంటి గొప్ప మాట. నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను. ఎలా బయలుదేరుతున్నాను అంటే ఉపమానం చెప్తున్నాడు. యథా రాఘవ నిర్ముక్త శరః శ్వసన విక్రమ, రామచంద్రమూర్తి చేతి బాణంలా బయలుదేరుతున్నాను. రాముడు విడిచిపెట్టిన బాణంలాగా బయలుదేరుతున్నాను. ఈ మాటలో ఉందండి అసలు అందమంతా కూడా, హనుమంతుడి యొక్క గొప్పతనం. రామబాణంలా బయలుదేరుతున్నాను, ఇదే అర్థం. ఎవరైనా తిరుగులేని పని చేస్తే రామబాణం అని అంటాం లోకంలో. అంటే రామబాణానికి తిరుగులేదు. రాముడు గురించి వాల్మీకే సత్యపరాక్రమ అని ఒక మాట చెప్తాడు బాలకాండలోనే విశ్వామిత్రుడి నోట. అహం వెద్వి మహాత్మానం రామం సత్యపరాక్రమం, అంటే రాముడి పరాక్రమము ఎప్పుడూ వ్యర్థము కాదు అని చెప్పడం దీని యొక్క ఉద్దేశం. అందుకు రాముడు బాణం వేశాడు, అది లక్ష్యాన్ని ఛేదించి తీరుతుంది, అది వ్యర్థము కాదు. అందుకు రామబాణంలా వెళుతున్నానంటే అర్థమేంటి, నేను వెళ్ళిన పని సాధించుకు వస్తాను, ఇది వ్యర్థము కాదు. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థంలో రామబాణానికి మరొక లక్షణం ఉందిట. ఆయనది అనుకుంటే ఆ బాణం లక్ష్యాన్ని ఛేదించి తిరిగి వస్తుంది అది అమ్ములు పొదులకి. అందుకు నేను రామబాణంలా వెళతానంటే నేను అనుకున్నది సాధించి మళ్ళీ క్షేమంగా తిరిగి వస్తానని చెప్పడం. రెండు భావాలు ఉన్నాయి ఇక్కడ, అనుకున్నది సాధిస్తాను ఒకటి, తిరిగి బాగా వస్తాను ఒకటి. ఇంకొక అద్భుతమైన అర్థం ఉందండి దీనిలో గమనించవలసింది, అసలైన అర్థం. హనుమంతుడు ఎంత దైవమో అంత భక్తుడు, ఇది ఒకటి తెలుసుకోవాల్సింది. ఎవరు భక్తుడు? రామభక్తుడు. పైగా ఆయన సాక్షాత్తు భగవంతుడే అయినప్పటికీ రామభక్త అంటే ఆనందిస్తాడు నాకు అదొక సంతోషం. ఎందుకంటే ఒకనొక రాక్షస సంహారం చేయవలసిన సందర్భంలో, ఇది పూర్వ పురాణ గాథల్లో ఉంది ఒక రహస్యమైన గాథ, ఆ రాక్షసుడు ఒక ప్రత్యేకమైన వరం కోరేట. ఎందుకంటే ఎవడు ఎవడిని సంహరించాలన్న అందులో శివాంశ ఉండాలండి, శివాంశ లేకపోతే సంహారం చేయలేట. అది విష్ణువైనా సరే అసుర సంహారం చేసేటప్పుడు శివాంశను తెచ్చుకుంటాట, ఆయన తెచ్చుకుని సంహరిస్తాడు. అది ఒక పెద్ద రహస్యాంశం. అందుకే నరసింహస్వామి అయినప్పుడు త్రినేత్రాలతో వస్తాడు. జాగ్రత్తగా మీరు ఎవరైనా నరసింహుడి గురించి వింటే వినండి, ఫాల నేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీనారసింహ అని అన్నమయ్య మూడు కళ్ళవాడుగా నరసింహస్వామిని వర్ణించాడు. నరసింహస్వామి మూడు కళ్ళు అంటే అందులో రుద్రాంశ ఉంది, విష్ణువులో రుద్రాంశ ఉంటుంది, వాళ్ళిద్దరూ ఒకటే గనక. తనలో ఉన్న రుద్రాంశను బయటకు తెస్తే గానీ సంహారం చేయడు. అలాగే రామావతారంలో రుద్రాంశ తన పక్కనే ఉంది హనుమద్ రూపంలో, అందుకే సంహారం చేయగలిగాడు. కృష్ణావతారంలో జెండా పేర ప్రబలాడుతూ ఉన్నది. అందుకు ఎక్కడ రామచంద్రమూర్తి విజృంభించినా రుద్రుని వలె ఉన్నాడు అని వాల్మీకి వర్ణిస్తూ ఉంటాడు ఇక్కడ. అంటే ఆ నారాయణలో ఉన్న రుద్రాంశ బయటకు వచ్చింది. అందుకు ఆ రాక్షసుడు శివుడికి తపస్సు చేసి ఒక మాట అన్నట్ట, నీ అంశలేంది ఎవరు చంపలేరు గనక నన్ను ఎవరు చంపకుండా నువ్వు అనుగ్రహించు అన్నాడు ఇక్కడ. మందహాసం చేశాడు, ఎందుకంటే మృత్యువుని తప్పించుకోవాలని ప్రతివాడు చావు తెలుగుతేటలు చూపిస్తాడు, కానీ చావక తప్పదు ఎలాగను, వాడు అజ్ఞానం వాడిది, చాలా తెలివైన వాడిని అనుకున్నాడు వాడు. శివుడు ఎప్పుడైతే నవ్వాడో వాడికి ఏదో అర్థమైంది, వెంటనే ఓ మాట అన్నాడు, నన్ను ఎవరు సంహరించడానికి వచ్చినా వాళ్ళని నువ్వు సంహరించన్నట్ట, ఇంక వీడిని ఎవరు సంహరించగలరు? అయితే ఈ అసుర బాధ తాళలేక దేవతలందరూ విష్ణువుతో మొరబెట్టుకున్నారు. విష్ణువు సరే నేను సంహరిస్తానన్నాడు. ఇప్పుడు ఎక్కడొచ్చింది సమస్య, ఎవరు ఆ రాక్షసుని సంహరించడానికి వచ్చినా శివుడు అతన్ని సంహరించాలి. ఇప్పుడు విష్ణువు సంహరించడానికి వస్తే విష్ణువునైనా ఎదుర్కొనాలి, ఇప్పుడు తప్పదు అది. ఇది ఎలాగూ? అప్పుడు విష్ణువు నేను సంహరించడానికి వెళ్ళినట్టు వెళ్ళనన్నాడు, కానీ సంహరిస్తానన్నాడు. ఎలా సంహరిస్తాడు? శివుడు చూశాడు, ఎలా సంహరిస్తావు, నా అంశలేదు నువ్వు సంహరించవు కదా అన్నాడు. చూడు ప్రయత్నం చేద్దాం అన్నాడు. ఇక్కడ ఇద్దరికి మంచి సవాల్ అయింది. అప్పుడు శివుడు ఓ మాట అన్నాడు, నా ప్రమేయం లేకుండా నువ్వు సంహరించగలిగితే నేను నీకు దాసుని అవుతానన్నట్ట శివుడు నోటి మాట అన్నాడంతే. అప్పుడు ఈయన వెళ్ళి మోహిని రూపంలో వెళ్ళి నాట్యం చేసి క్రమం క్రమంగా ఆ నాట్యంలో అతన్ని లీనం చేసే రాక్షసుణ్ణి తన చెయ్యి తన మీదే ఇప్పుడు భస్మం అయ్యేటట్లుగా చేశాడు. తాను సంహరించలేదు అక్కడ, అలాగే తనకు తానే సంహరించుకునేటట్టు చేసేట మాయ పని. అప్పుడు విష్ణువు సంహరించాడా? లేదుగా.
ఎవడైనా సంహరించడానికి వస్తే కదా శివుడు సంహరించాలి. ఇప్పుడు విష్ణువు ఎలాగూ సంహరించలేదు, వాణ్ణి వాడే సంహరించుకున్నాడు. తనంతానే సంహరించుకుంటే ఎవరు ఆపగలరు అక్కడ? ఇది విష్ణు వేసిన ఒక మోహం అండి. ఆ మోహానికి లొంగిపోయి అతడు తనని తానే సంహరింప చేసుకున్నాడు రాక్షసుడు. ఇది చూసేట్టు శివుడు శభాష్ అన్నట్ట విష్ణువుని, చాలా తెలివైన వాడివయ్యా అన్నాడు. అని నేను నీకు చెప్పానుగా మాట, ఇతడు కానీ సంహరింపబడితే నీకు దాసుని అవుతాను, ఇప్పుడు నేను ఇక్కడ నీకు దాసుని అన్నట్ట. అరే అదే ఎంత మాట, తెలివితేటలు నేను చూపించాను కానీ నీకు నాకు భేదం ఉందా? ఇవన్నీ కూడా లోక లీల కోసం ఇదంతా చేశాం, అవేం మాట్లాడు. నా మాట అంటే మాట, నీకు దాసుడిని అవుతాను అని చెప్పాను గనక రామావతారంలో నీకు దాసుడిగా ఉంటాను అని చెప్పాడండి పరమేశ్వరుడు. అలాగా ఎల్లవేళలా బంటుగా ఉండడంలో ఇది ప్రధానమైన ఉద్దేశం. భక్తుడై అనగానే తాను అతడికంటే తగ్గాడు అనుకోవద్దు, ఇది తెలుసుకోవాల్సింది. అతడితో సమానం కూడా కావచ్చు, భక్తికి తక్కువతనమే కావాలని లేదు. ప్రేమ భక్తి అంటే రాముడి మీద అంత ప్రేమ హనుమంతుడికి ఉన్నది అంటే ఆ ప్రేమకి అర్థం రాముడి కంటే హనుమంతుడు తక్కువని ఎక్కువని చెప్పడం కాదు, వాళ్ళిద్దరూ సమానమే. శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ. అందు ఒకరు హృదయం ఒకరు, ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది. అందుకే శివుడు మహారామ భక్తుడు, రాముడు మహాశివ భక్తుడు. శివుడికి రాముడంటే ఎంత ఇష్టమంటే పెద్దలు ఒక మాట చెప్తారు, ఎవరైనా రా అంటే మా అంటారేమో అని శివుడు ఒక చెవి పెడతాడు అన్నట్టు. పద్మపురాణంలో ఈ అంశం ఉంది ఇక్కడ. వాడు కర్మకాలి రాజా రాక్షస అంటే చీ అంటట, రా అంటే మా అంటాడేమో ఎదురు చూస్తాడు. ఒకవేళ మా అని మీరు అంటే ఆహా అని దీవిస్తాడట. అందుకే రామనామం పలికే వారికి శివరక్ష లభిస్తుంది. మరి రాముడంటే అంత ఇష్టం గనకనే రామమంత్రానికి గురువు అయ్యాడు ఆయన. ఎవరు? ఈశ్వరుడు. అందుకు శివకేశవులు మధ్య భేదం చూపించరాదు, ఇది ఎప్పుడు తెలుసుకోవాల్సిన ప్రధానమైన ఉద్దేశం. ఇష్టదైవం ఉండవచ్చు కానీ అన్యదైవాన్ని నిందించరాదు, ఈ భక్తి ఎప్పుడూ గొప్పదే. అందుకే మీకు మహాభక్తులు ఎప్పుడు ఈ పనులు చేయలేదండి. పోతన గారంతటి కృష్ణ భక్తులుంటారా? ఆయన చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేని అని చెప్పలేదు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన ఉద్దేశం. అందుక పరమేశ్వరుడికి ఆయన ఈశ్వరువాచ గురువై శ్రీరామ రామ రామ అనే మహామంత్రాన్ని తెలియజేశాడు. అందుకే రామమంత్రానికి ఆచార్యుడు ఈశ్వరుడు, అలాగే శివతత్వానికి ఆచార్యుడు విష్ణువు, విష్ణుతత్వానికి ఆచార్యుడు శివుడు. అందుకే శివభక్తులకు విష్ణువు గురువు, విష్ణు భక్తులకు శివుడు గురువు. గురువుని ఎంత గొప్పగా చూసుకోవాలని చెప్పుకున్నాం గనక అటువంటి ఈశ్వరుడు రామతారక మంత్రాన్ని ఉపదేశించాడంటే రాముడంటే ఎంత ఇష్టమో తెలుసా ఆయనకి? రామతత్వం సంపూర్ణంగా తెలిసిన వాడు ఈశ్వరుడు మాత్రమే. అందుకు అంత తెలిసిన వాడు గనక ఆ రాముడు అవతరించగానే ఆయన అవతరించి వచ్చాడు. తత్వం తెలిసిన ఆయనే భక్తుడై వచ్చాడు.